वेलकम बैक माय फिश लविंग पीपल, दिस इज पवन केशव एंड यू आर वाचिंग एक्वा फैक्ट्स। गाइस, ई एक्वा फैक्ट्स चैनल गनक मीरू फर्स्ट टाइम वच्चिनट्लयिते, ई एक्वा फैक्ट्स चैनल लोनी मनम एक्वेरियम गुरिंची, फिश गुरिंची, एक्वास्केपिंग गुरिंची चाला डीटेल गा डिस्कस चेस्तां। మీకు గనక ఎక్వేరియం హాబీలో ఇంట్రెస్ట్ ఉంటే యూ హ్యావ్ కమ్ టు ద రైట్ ప్లేస్. వెంటనే వెళ్లి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను మంచి మంచి కంటెంట్ ని అప్లోడ్ చేస్తూనే ఉంటాను. గైస్, ఈ మధ్య వీడియోస్ నేను రెగ్యులర్ గా చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకు వర్క్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ నాకు టైం కుదిరినప్పుడల్లా నేను మీకోసం వీడియోస్ అన్నవి అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీ నుంచి మీరు నాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే జస్ట్ ఆ లైక్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. మీలో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. గైస్, మీరు గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన వీడియోస్ కి రీచ్ అనేది బాగా వస్తుంది. మీ అందరికీ తెలిసినట్లయితే నేను ఆల్రెడీ సబ్స్క్రైబర్ రియాక్షన్ ఫస్ట్ ఎపిసోడ్ చేశాను, అండ్ అది మీకు చాలా బాగా నచ్చింది. ఇవాళ మనం సెకండ్ ఎపిసోడ్ అనేది చేయబోతున్నాం అన్నమాట. ఇవాల్టి వీడియోలోని మనం రామకృష్ణ గారి ఎక్వేరియం ని రివ్యూ చేద్దాం. అండ్ ఈయన నాకు చాలా రోజుల నుంచి తన ఎక్వేరియం ని రివ్యూ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఈయన ఎక్వేరియం ని మనం ఇవాళ రివ్యూ చేద్దాం. అండ్ మీ ఎక్వేరియం ని కూడా ఇలానే రివ్యూ చేయాలి అని మీరు అనుకుంటే మీరు ఏం చేయాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లోని ఫాలో అయ్యి మీ ఎక్వేరియం యొక్క ఫొటోస్ అండ్ వీడియోస్ నాకు ఇన్స్టాగ్రామ్ లోని షేర్ చేయండి. మీ ఎక్వేరియం నే ఎందుకు రివ్యూ చేయాలో నాకు ఒక మెసేజ్ రూపంలోనే చెప్పండి. నేను మీ ప్రతి మెసేజ్ చూస్తాను, అండ్ నాకు నచ్చితే వెంటనే నేను రివ్యూ కూడా చేసేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ రామకృష్ణ గారి ఎక్వేరియం వచ్చేసరికి 18 ఇంచ్ బై 9 ఇంచ్ ఎక్వేరియం, అంటే దాదాపుగా ఒక 1.5 ఫీట్ ట్యాంక్ అన్నమాట. తన ట్యాంక్ లోని సోబో డబ్ల్యూపీ 607H హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ ని యూజ్ చేస్తున్నాడు. అండ్ తన ఎక్వేరియం లోని 1 ఫుల్ మూన్ బెట్టా ఉంది, ఒక బ్లూ కలర్ ఫుల్ మూన్ బెట్టా అన్నమాట. సబ్స్ట్రేట్ కింద వైట్ శాండ్ ని యాడ్ చేశాడు, అండ్ అలాగే కొన్ని స్టోన్స్ ని డెకరేటివ్ ఐటమ్స్ కింద పెట్టాడు తన ఎక్వేరియం లో. అండ్ అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది తన కాన్సెప్ట్ వచ్చేసి. ఒక డెన్ లాగా తయారు చేశాడు, అండ్ కొన్ని స్టోన్స్ తో ఒక మౌంటైన్ లాగా క్రియేట్ చేశాడు అన్నమాట. అండ్ ఫుడ్ వచ్చేసరికి బ్లడ్ వార్మ్స్ ని 2 టైమ్స్ ఫీడ్ చేస్తానని చెప్పాడు గైస్. తిను ఇప్పుడు తిన ఎక్వేరియం లోని పాజిటివ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, తిను ఒక పవర్ హెడ్ ఫిల్టర్ ని యూజ్ చేసేవాడు గైస్. బట్ ఎప్పుడైతే తిను నా వీడియోస్ ని రెగ్యులర్ గా చూస్తున్నాడో వెంటనే తిను ఒక హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ కి షిఫ్ట్ అయిపోయాడు, విచ్ ఏ వెరీ గుడ్ థింగ్. అండ్ బెట్టా ఫిష్ పెంచే వాళ్ళకి ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే, బెట్టా ఫిష్ కి ఫ్లో అన్నది అస్సలు ఇష్టం ఉండదు. మీరు గనక పవర్ హెడ్ ఫిల్టర్ ని యూజ్ చేస్తే అది జనరేట్ చేసే ఫ్లో వల్ల మీ బెట్టా అనేది స్ట్రెస్డ్ అవుట్ అయిపోయి దాని లైఫ్ అనేది పడిపోద్ది అనమాట. మీరు గనక హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ ని అఫోర్డ్ చేయలేకపోతే ఎస్పెషల్లీ బెట్టా ట్యాంక్ లో అని స్పాంజ్ ఫిల్టర్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఓన్లీ ఫర్ బెట్టా ట్యాంక్. మీరు గనక తన యొక్క బెట్టా ఫిష్ కలర్ ని చూస్తే తన కలర్ వచ్చేసరికి అద్దరిపోయింది అనమాట. అండ్ అదొక ఫుల్ మూన్ బెట్టా అవడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ దీన్ని పెంచే ట్యాంక్ వచ్చేసరికి 1.5 ఫీట్ ట్యాంక్ కాబట్టి విచ్ ఇస్ వెరీ ఐడియల్ ఫర్ బెట్టా ఫిష్. తిను యాడ్ చేసిన డెకరేటివ్ ఐటమ్స్ కూడా తన బెట్టాకి ఎక్స్ప్లోర్ చేయడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో తిన ట్యాంక్ లోని బెట్టా అన్నది స్ట్రెస్ ఫ్రీగా హ్యాపీగా తిరుగుతూ ఉంది. ముఖ్యంగా మీరు ఫోకస్ చేయవలసింది ఆ బెట్టా ఫిష్ యొక్క కలర్ గైస్. ఆ కలర్ ఎందుకు అంత బ్రైట్ గా ఉందంటే కేవలం తను బ్లడ్ వార్మ్స్ ని ఫీడ్ చేయడం వల్లే గైస్. మీ బెట్టా ఫిష్ కూడా ఇంత కలర్ఫుల్ గా రావాలంటే మీరు కూడా బ్లడ్ వార్మ్స్ ని ట్రై చేయొచ్చు. అండ్ బ్లడ్ వార్మ్స్ తోని అడిషనల్ గా కూడా మీరు కొన్ని ఫుడ్స్ అనేవి యాడ్ చేయాలి. డ్రై వార్మ్స్, పెల్లెట్స్, ఫ్లేక్స్, అలాగే మటర్ కూడా యాడ్ చేస్తే మీ బెట్టా ఒక మంచి సప్లిమెంట్ అనేది దొరుకుతుంది అనమాట. ఈ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ లోకి ఒక మంచి బయోమీడియా లింక్ ప్రొవైడ్ చేయమని తిన్న అడిగాడు. అండ్ నేను లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. నాకు తెలిసి ఈ పాటికి తిన బయోమీడియా కూడా కొనేసి యూజ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఒకవేళ కనుక యూజ్ చేయకపోతే బ్రో వెంటనే బయోమీడియా కూడా యూజ్ చేయండి, మీ ట్యాంక్ కూడా వాటర్ క్రిస్టల్ క్లియర్ గా వస్తుంది. తిన ట్యాంక్ అయితే మొత్తం బాగుంది, కానీ నాకు అనిపించిన ఒక చిన్న పాయింట్ ఏంటంటే తిను వైట్ శాండ్ ని యూజ్ చేశాడు గైస్. కావలసితే మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఈ వైట్ శాండ్ యూజ్ చేస్తే మనకి ఒక మెరైన్ ఎక్వేరియం లుక్ అనేది వస్తుంది. నాకు ఎస్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తిన వీడియో పెట్టిన వెంటనే నేను మెరైన్ ట్యాంక్ అనుకున్నాను. నేనైతే బెట్టా ఫిష్ కి వచ్చేసరికి ఎక్కువగా బెట్టాస్ అనేవి లైవ్ ప్లాంట్స్ ని ఇష్టపడతాయి, కాబట్టి ప్లాంటెడ్ ఎక్వేరియం అయితే ఇంకా బెటర్ ఆప్షన్. బట్ ప్లాంటెడ్ ఎక్వేరియం ఎఫర్ట్ చేయలేనని కూడా బెట్టాను పెంచొచ్చు, ఏం ప్రాబ్లం కాదు. అండ్ ఇలా డెకరేషన్ కనుక మీరు ప్రొవైడ్ చేస్తే మీ బెట్టా అనేది హ్యాపీగా బతుకుతుంది అనమాట. తిను చేసిన కేవలం ఒకే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే వైట్ శాండ్. ఆ వైట్ శాండ్ ప్లేస్ లోని రివర్స్ శాండ్ ఊహించుకోండి, ఎంత నేచురల్ లుక్ వస్తుంది అసలు. ఆ వైట్ శాండ్ కి ఉండే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే క్లీన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడాలి గైస్. మొత్తం వైట్ శాండ్ అంతా రిమూవ్ చేసి బాగా వాష్ చేసి అప్పుడు మళ్ళీ ప్లేస్ చేయాలి. ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుంది.
ఇలా గనక మీరు మెయింటైన్ చేయకపోతే ఈవెన్చువల్ గా వైట్ శాండ్ అనేది గ్రీన్ కలర్ లోకి మారిపోతుంది ఆల్గీ గ్రో అయిపోవడం వల్ల. అండ్ అలానే చూడడానికి చాలా అనట్రాక్టివ్ గా కనిపిస్తుంది. బట్ దీనికి కాంట్రరీగా మీరు రివర్ శాండ్ గనక యూజ్ చేస్తే రివర్ శాండ్ కి ఇంత ప్రాసెస్ అనేది అవసరం లేదనమాట. జస్ట్ సైఫన్ యూజ్ చేసి గ్రావెలింగ్ చేసేస్తే సరిపోద్ది అనమాట. పెద్ద మొత్తం శాండ్ అంతా బయటకు తీసి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వైట్ శాండ్ కి మాత్రమే ఇలా చేయాలి. అంటే నేను చేసింది ఒక మిస్టేక్ కూడా కాదు, జస్ట్ నాకు అనిపించింది. నేను చిన్న సజెషన్ ఇస్తున్నాను అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ మీ ట్యాంక్ మాత్రం సూపర్ ప్రో అండ్ మీ బెట్టా ఫిష్ కలర్ అయితే అల్టిమేట్ అనమాట. మీరు ఇలానే మెయింటైన్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, తిను ఒక బిగినర్ అంట గైస్. అండ్ తిను మన వీడియోస్ చూడటం వల్లే తినకి ఫిష్ కీపింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది ఇంకా బాగా వచ్చి వెంటనే ఎక్వేరియం ని సెటప్ చేసానని తిన్ నాకు చెప్పాడు. అండ్ ఫ్యూచర్ లో కూడా ఒక మంచి ప్లాంటెడ్ ట్యాంక్ ని మెయింటైన్ చేస్తానని కూడా తిన్ నాకు చెప్పాడు అనమాట. సో నాకు కావాల్సింది కూడా ఇదే గైస్. మీలోని చాలా మందికి ఫిష్ కీపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ మీకు బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు. మీరు కనుక అలా బేసిక్ నాలెడ్జ్ ని వెతుక్కుంటూ వస్తే నా ఛానల్ లో మీకు మంచి నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను నేను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి. అండ్ గుర్తుంది కదా, మీలో ఎవరెక్వేరియం అయినా సరే నేను రివ్యూ చేయాలంటే మీరు చేయాల్సింది నన్ను ఇన్స్టాగ్రామ్ లోని ఫాలో అయ్యి మీ ఎక్వేరియం యొక్క పిక్స్ అండ్ వీడియోస్ ని కొంచెం క్లారిటీగా తీసి నాకు పంపించండి. మీ ఎక్వేరియంనే ఎందుకు నేను రివ్యూ చేయాలని కూడా ఒక మెసేజ్ రూపంలోని నాకు పెట్టండి. నాకు నచ్చితే వెంటనే మీ ఎక్వేరియం నేను రివ్యూ చేస్తాను. ఈ వీడియో కనుక ఇక్కడ దాకా చూసినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ అండ్ యూనిక్ కాన్సెప్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట బటన్ కూడా కొట్టేస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. గైస్, నేను ఇన్స్టాగ్రామ్ లోని డిజైవై ఆక్వాస్కేపింగ్ అన్న పేరుతో ఒక పేజ్ ఓపెన్ చేశాను. అక్కడ నా ఎక్వేరియం యొక్క ఫిష్, ప్లాంట్స్ అండ్ షింప్ యొక్క ఫొటోస్ అండ్ వీడియోస్ తో పాటు మీరు ఎవరైనా సరే నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లై కూడా ఇస్తున్నాను. సో నన్ను ఇన్స్టాగ్రామ్ లోని ఫాలో అవ్వండి. మీరు గనక ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అయ్యి ఉండి మీ స్టైల్ గేమ్ ని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను. వెళ్ళండి, చూడండి, కంటెంట్ నచ్చితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా పాత వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. హ్యావ్ ఏ గ్రేట్ టైం. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మీరు హ్యాపీగా ఉండండి, మీ ఫిష్ ని, షింప్ ని హ్యాపీగా చూసుకోండి.